రవి గ్రహ దోషం ఉన్నవారు గోధుమ పిండి గోధుమ రొట్టె ఆరెంజ్ వస్త్రాలు రాగి రాగజావ మిరియాలు వంటి వస్తువులను దానం చేయవచ్చు రవి గ్రహమునకు సంబంధించిన తెల్ల జిల్లెడు మొక్కలను నాటడం పూజించడం మంచిది చంద్ర గ్రహ దోషం ఉన్నవారు అన్నదానం బియ్యం పాలు నీళ్లు తెలుపు కాటన్ వస్త్రాలు వెండి వస్తువులు పొంగలి మొదలగునవి దానం చేయవచ్చును చంద్ర గ్రహమునకు సంబంధించిన మొడుగ మొక్కలను నాటడం పూజించడం మంచిది బుధ గ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు ఆకుకూరలు కూరగాయలు ఆకుపచ్చ వస్త్రాలు విద్యార్థులకు విద్యా సంబంధమైన వస్తువులు పుస్తకాలు ఆవుకి పచ్చగడ్డి వేయడం మొదలగునవి దానం చేయవచ్చును బుధ గ్రహమునకు సంబంధించిన ఉత్తరేణి మొక్కలను నాటడం పూజించడం మంచిది గురువు గ్రహ దోషం ఉన్నవారు పండ్లు తీపి పదార్థాలు శనగ గొగ్గుళ్ళు ధార్మిక కార్యక్రమాల కోసం దానం విద్యా వైద్యం భోజనం పసుపు రంగు వస్త్రాలు తీయని పానీయాలు బఠానీ గుగ్గుళ్ళు దానం చేయవచ్చును గురు గ్రహమునకు సంబంధించిన రావి మొక్కలను నాటడం పూజించడం మంచిది కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు మిరపకాయలు పచ్చి ఖర్జూర డేట్ సిరప్ బెల్లం ఎరుపు వస్త్రాలు వ్యవసాయ పనిముట్లు ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయడం మంచిది శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబంధించిన బొట్టు బిళ్ళలు జడపిన్నులు జడ రబ్బర్లు గోరింటాకు గోల రంగులు సెంటు అద్దాలు దువ్వెనలు పౌడర్లు పూలు డ్రై ఫ్రూట్స్ బొబ్బర్లు అలసందలు రంగురంగుల వస్త్రాలు మొదలగునవి దానం చేయవచ్చును శుక్రగ్రహమునకు సంబంధించిన మేడి మొక్కలను నాటడం చేయవచ్చును శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె నువ్వులు నూనె దేవాలయాలకు సిమెంటు నీలిరంగు వస్త్రాలు కార్మికులకు పనిచేసే వారికి వస్తువు ధన రూపంలో దానం చేయవచ్చును శని గ్రహమునకు సంబంధించిన జమ్మి మొక్కలను నాటడం పూజించడం మంచిది రాహు గ్రహ దోషం ఉన్నవారు మినప సున్నుండలు ఇడ్లీలు మినపగారెలు తడిపి నానబెట్టిన మినుములు ఆవుకు పెట్టడం పొంగురంగు వస్త్రాలు దానం చేయవచ్చును రాహుగ్రహమునకు సంబంధించిన గరిక మొక్కలను నాటడం పూజించడం మంచిది కేతు గ్రహ దోషం ఉన్నవారు పశువులకు పక్షులకు చేపలకు ఆహారం పెట్టడం ఉలవల పొడిని ఆవులకి పెట్టడం విచిత్ర వస్తువులు దానం చేయవచ్చును కేతు గ్రహమునకు సంబంధించిన దర్భ మొక్కలను నాటడం పూజించడం మంచిది